हाय फ्रेंड्स, वेलकम टू प्रशांति रेसिपीज़। रोज वैरायटी ब्रेकफास्ट रेसीपी चूपించబోతున్నాను అండి। ఇది చాలా రుచిగా ఉంటుంది, అంతే కాదు చాలా హెల్తీ ఫుడ్ అండి। ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం। ఇదొచ్చి ఇడ్లీ పిండి అండి। ఇడ్లీ దోశల పిండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా, నేను ఇడ్లీ వీడియో చేస్తున్నానండి। స్పాంజ్ లాగా రావాలంటే ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలి, ఈ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను డీటెయల్ గా ఆ వీడియోలో చూపిస్తున్నాను। ఆ వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి। ఇడ్లీ పిండి తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ వేసుకోవాలి, అదే విధంగా క్యారెట్ కూడా సన్నగా తురుముకొని వేసుకోవాలండి। ఒక చిన్న సైజ్ క్యారెట్స్ రెండు క్యారెట్స్ వేసాను। ఇందులో కరివేపాకు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలండి। తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి। స్టవ్ మీద ఒక pan పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి। ఇందులో కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు వేసి వేయించుకోవాలండి। ఒక 4 డ్రై రెడ్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోవాలి, కారం కోసమని వేసుకోవాలండి, గ్రీన్ చిల్లీ అయినా వేసుకోవచ్చు। ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆపిన తర్వాత ఆ వేడి నూనెలోనే కాస్త పసుపు వేసుకోవాలండి। ఇది కలర్ కోసం, వేడిగా ఉన్నప్పుడే వేస్తే పసుపు మాడిపోతుంది, అందువల్ల స్టవ్ ఆపేసుకొని ఆ వేడి నూనెలోనే పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ తాలింపు మిశ్రమాన్ని ముందుగా మనం సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి। దీనికి దోశల పిండైనా లేదా ఇడ్లీ పిండైనా ఏ పిండైనా వాడుకోవచ్చు। పిండి కాస్త పుల్లగా ఉన్నా కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి। ఈ వెజిటబుల్స్ మనం వేసిన పోపు అన్ని బాగా కలిసే విధంగా కాస్త నీళ్ళు వేసుకొని మనం ఇడ్లీ పిండి దోశల పిండి ఎలా కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ విధంగా దీన్ని కలుపుకోవాలండి। చూస్తున్నారు కదండి, ఇక్కడైతే పిండి కలిపేశాను, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి। నేను ఇక్కడ స్టవ్ మీద పొంగనాల పెనం పెట్టానండి। ఈ మనం గుంట పొంగనాలు వేసుకుంటాం కదా, అలాంటి పెనం ఉంటే ఈ విధంగా చిన్న చిన్న పొంగనాలలాగా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి। మనం అందులో క్యారెట్ వేసాము, కొత్తిమీర వేసాము, అవన్నీ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ ఫ్లేవర్స్ అనేది చాలా బాగుంటుంది। అది మన కుక్ అవుతూ ఉంటే ఆడ మధ్యలో హోల్స్ హోల్స్గా వస్తుందండి। మనం పిండి అనేది చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ వీడియోని ఒకసారి ఇడ్లీ వీడియోని చెక్ చేయండి ఫ్రెండ్స్, దాంట్లో పిండి ఎలా విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇడ్లీ పిండి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను। ఆ విధంగా చేసుకుంటే చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా వస్తాయండి, మనం ఇడ్లీ కానీ దోశ కానీ ఇలాంటి పొంగడాల రెసిపీ చేసుకున్నప్పుడు కానీ మంచిగా వస్తాయి। దీన్ని తిప్పుకొని రెండు పక్కల కాల్చుకోవాలండి। మనం సాధారణంగా ఇడ్లీ పిండి మనం కలిపి ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటాం కదండి, లాస్ట్లో పిండి కాస్త పుల్లగా అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి, మరి ఈ సమ్మర్లో అయితే పిండి త్వరగా పుల్లగా అయిపోతుంది। అలా పుల్లటి పిండితో కూడా ఈ విధంగా ట్రై చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి। ఫ్రెండ్స్, ఎవరైనా మొదటిసారి మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్। ఈ పొంగలాలు అయితే కాలిపోయాయండి, చూశారు కదా ఎంత చక్కగా ఉన్నాయో, ఈ విధంగా చిన్న చిన్న బోండాల్లాగా ఉంటాయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, పిల్లలైతే మరీ ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి, అస్సలు మారం చేయరు। మనం ఇందులో క్యారెట్ ఆనియన్స్ అన్నీ వెజిటబుల్స్ కూడా వేస్తున్నాం కాబట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది ఆరోగ్యానికి, మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి। మీ ఇంట్లో ఈ విధంగా గుంట పొంగడాలు చేసుకునే పెనం లేకపోతే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం।
గుంట పంగడాలు వేసుకొని పెనం లేకపోతే మనం నార్మల్ గా పెనం మీద కూడా వేసుకోవచ్చుండి నాన్ స్టిక్ పెనమైనా లేదా ఇనుప పెనమైనా ఏ పెనం మీదైనా వేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న దోసలుగా వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఎప్పుడు రొటీన్ గా ఇడ్లీ దోశ ఇలాంటి కాకుండా వాటిని కాస్త చేంజ్ చేస్తూ ఇలాంటి స్పెషల్ గా చేసుకునామంటే మనకి की బోర్ కొట్టుకున్నా ఉంటుంది అలాగే రొటీన్ గా కాకుండా కాస్త హెల్తీగా కూడా ఉంటుందండి వీటిని రెండు పక్కల తిప్పుకుంటూ మంచిగా దోశలాగా కాల్చుకుంటే ఇవి కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయండి చూస్తున్నారు కదా మధ్య మధ్యలో అలా హోల్స్ వచ్చి చాలా చక్కగా ఉంటాయి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి థాంక్యూ ఫర్ వాచింగ్